ఆచార్య కటాక్షం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు ఖమ్మం జిల్లాలోని గాళ్ళ మండలం పుల్లూరు గ్రామంలోని చారిత్రక త్రికూటాలయ విశేషాల్లో కొంత భాగం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క త్రికూటాలయం వెనుక భాగంలో వినాయక స్వామి యొక్క శిల్పం ఉంది ఈ యొక్క వినాయకుని యొక్క శిల్పం పదవ శతాబ్దానికి చెందినది ఈ యొక్క వినాయకని శిల్పం ఉట్కుడాసనంలో ఉంది చతుర్భుజుడు పై చేతులలో త్రిశూలం డమరుకాలు ఉన్నాయి ముందు కుడి చేతిలో విరిగిన దంటం ఎడమ చేతిలో మోదకాలు ఉన్నాయి తొండం అడ్డంగా ఎడమవైపుగా ఉంది గుడి వెనక భాగంలో సుమారు పది అడుగుల దూరంలో రెండు శిల్పాలు ఉన్నాయి అందులో ఒకటి శ్రీశిల్పం ఈ శిల్పం పదవ శతాబ్దానిది ఆ మహిళ అంజలి ముద్రలో కూర్చుని ఉన్నటువంటి ఉల్బణ శిల్పం ఉబ్బత్తుబ్బమ్మనే ఉల్బణ శిల్పం అంటారు అర్ధ పద్మాసనంగా అనిపిస్తూ ఉన్నది నమస్కార భంగిమలో కూర్చున్నటువంటి మహిళ విగ్రహం గుడి వెనుకనున్న శిల్పాలలో మరొకటి వీరగల్లు ఈ వీరగల్లు కొత్తదిగా అనిపించింది ఈ యొక్క శిల్పం పదకొండవ శతాబ్దానిది ఈ వీరగల్లులో ఒక వీరుడు ఎనుగోపై ఉన్నాడు అతని మీదిగి వెనక ఏనుగు వీరి నుంచి లంఘిస్తున్న మరొక వీరుడు కనిపిస్తూ ఉన్నాడు గజబల వీరులు చేస్తున్న యుద్ధం ఇది ఇటువంటి శిల్పం అరుదైంది శిల్పం క్రింది భాగంలో శిల్పంలోని వీరుని కీర్తి ఆచంద్ర ఆచంద్రతారాక సూచకంగా సూర్యచంద్రుల రూపాలు ఉన్నాయి చరిత్రను పరిరక్షిద్దాం భావితరాలకు అందిద్దాం ఈ వీడియోను దర్శించి అందరూ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు సహకరించిన అందరికీ ధన్యవాదాలు